ఓపెన్ అయింది దాని నుండి ఎస్సీబీ పోలీసు గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది మనకు. అండ్ టౌన్లో ఎక్కడైనా గాంజా అమ్ముతున్న, గాంజా తాగే వాళ్ళ మీద, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మే వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశాము. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫ్లో ఆఫ్ గాంజా ఇది కూడా కొంచెం తగ్గింది. అండ్ కన్జ్యూమర్స్ అందరికీ, ఎవరైతే పిల్లలు అట్లా ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. కాలేజెస్కి అట్లా వెళ్ళేసి గాంజా తాగుడు, దానివల్ల వచ్చే నష్టాలన్నీ. అదే క్రమంలో మనము చెక్ పోస్టులు పెట్టి మరీ చెక్ చేస్తున్నాము గాంజా లోపలికి ఎక్కడికి వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది అని చెప్పి. ఆ క్రమంలో మనకి ఒక 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. నైట్ అవర్స్లో అట్లా చెక్ చేసినప్పుడు హైవే మీద నుంచి గాంజా వెళ్తుంటే, ఏఓబి బార్డర్స్ నుంచి హైవే మీద గాంజా తమిళనాడు ట్రాన్స్ఫర్ అవుతుంటే 2 పాయింట్స్లో దొరకడం జరిగింది. అట్లా 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు ఏఓబి తమిళనాడుకు ఈ గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. దాంట్లో ఒక కేసులో 28 కేజెస్ అండ్ ఒక కేసులో 12 కేజెస్, టోటల్గా 40 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక కేసు ప్రకారంగా అయితే గాంజా ఇక్కడ నెల్లూరుకు వచ్చి కొనుక్కొని వెళ్ళాలి అని చెప్పి కూడా తమిళనాడు వాళ్ళు మన జ్యూరిస్డిక్షన్లో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది, 95,000. అండ్ ఎవరైతే దారిలో తీసుకొని వెళ్తున్నారో మన దగ్గర కూడా కొంత గాంజా ఇచ్చి వెళ్ళాలని, ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు దాన్ని తీసుకోవాలని ప్రయత్నించే వాళ్ళని కూడా, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని కేసెస్ రిజిస్టర్ చేసి అక్యూజ్కి తరలించడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్గా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళని కేసెస్లో పెట్టడం జరుగుతుంది. టోటల్గా 600,000 పైబడి వర్తున్న గాంజాని సీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ ఎస్సీబి పోలీస్. మాధవయ్య, ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్. లవ్లీ లుక్స్, ఎలిగెంట్ స్టైల్, ఆసమ్ రేంజ్, బ్యూటిఫుల్ కలెక్షన్స్, కలర్ఫుల్ డిజైన్స్, అల్టిమేట్ సెలక్షన్, స్టన్నింగ్ బ్యూటీ. మాధవయ్య, ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్, బ్యాంక్ కాలనీ, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్. ఆఫ్ కావలి అండ్ కావలి అండ్ బుచ్చిరెడ్డి పాలెం వాళ్ళు చేసిన రూట్ వాచెస్లో ఇది మనం గమనించడం జరిగింది. ఈ భాస్కర్ అని చెప్పి వీళ్ళ మీద ఇంతకుముందు కేసెస్ కూడా ఉన్నాయి. చెప్పడం కాదు, ఎవరైనా అక్కడ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు మన జిల్లాలోకి గాంజా వచ్చినా, ఆ చిన్న ప్యాకెట్లు చేసి అమ్మినా, ఆ గాంజాని కన్జ్యూమ్ చేసినా ప్రతిదీ నేరమే కాబట్టి గాంజా జోలికి ఎవరు వెళ్ళకూడదని చెప్తున్నాము. వాళ్ళ లైఫ్ స్పాట్ చేసుకోవద్దని కోరుతున్నాము.